వెల్కమ్ టు నైన్ న్యూస్. పెద్దపల్లి జిల్లా రామగుండం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల అవగాహన సదస్సు స్థానిక కళ్యాణ్ నగర్లోని రాజస్థాన్ భవన్లో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, రామగుండం ఏసీపీ రక్షిత కె మూర్తి పాల్గొన్నారు. ఈ సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ, జరుగుతున్న నేరాలను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాల వినియోగం ద్వారా ఎలా నియంత్రించవచ్చో వివరించారు. ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానమని అన్నారు. కిడ్నాపులు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, దోపిడీలు తదితర నేరాలను సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారా వీటికి పాల్పడిన వారిని పట్టుకోవడం ఈజీగా ఉంటుందని అన్నారు. ప్రతిరోజు 100 మంది వచ్చే షాపు యజమాని ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టుకోవాలని సూచించారు. లేని ఎడల చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలలో షాపు యజమానులు రోడ్డు వైపు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఏలు వాసుదేవరావు, మహేందర్ మరియు షాపుల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది సీసీ కెమెరా కానీ కమ్యూనిటీ అంటే మొత్తం ప్రజలందరికీ సంబంధించింది. దాంట్లో కూడా భాగస్వామ్యం కానీ మన గోదావరి కానంటే ఒక నేరరహిత సమాజంగా ఉండాలంటే మన షాపులలో పెట్టి షాపులలో తప్పనిసరిగా పెట్టేయండి. ఈ షాపులలో పెట్టిన తర్వాత ఒక కెమెరా రోడ్డు వైపు పెట్టాలి. ఒక కెమెరా ఒకటి మీకు, ఒకటి మీ షాపులో ఏం జరుగుతుంది, బయటకు ఏం చేస్తుంది అని మీకు తెలియాలి. ఈవెన్ దొంగతనాలు జరిగితే మీ షాపులో జరిగితే లేకపోతే మీరు బెదిరించినా ఏది జరిగినా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. నేను వెంటనే దాన్ని డిటెక్ట్ చేసే అవకాశం ఉంది. అసలు దొరకకపోవడానికి నేనే లేదు. సీసీ కెమెరాల తర్వాత పట్టుకుంటున్న తర్వాత దొరకకపోవడానికి ఇక్కడే లేదు. మా డ్యూటే దొరకబడ్డడం. ఎవరైతే ఇంతకుముందు టెక్నాలజీ లేనప్పుడు కొన్ని కేసులు ఏసీపీ గారు చెప్పారు, చాలా కేసులు డిటెక్ట్ కాలే, అంటే మేము వాళ్ళు దొరకబట్టలేకపోయినాం. కానీ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక 4 సంవత్సరాల క్రితం చూడండి, ఐరా సిటీలో ఎక్కడ చూసినా మనకు స్క్రోలింగ్ వచ్చేది. కూకట్పల్లి ఏరియాలో 4 చోట్ల మహిళలపై చైన్ స్నాచింగ్. ఇప్పుడు మీరు కావాలని చూడండి, ఏదైనా టీవీ ఏ టీవీ అయితే చూడండి, చైన్ స్నాచింగ్ ఐరావాలో లేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు కమ్యూనిటీ పోలీసులో భాగస్వామ్యులు, వాళ్ళ నేను సైతం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దాంతో ఇప్పుడు ఒక రోల్ మోడల్ ఐరావా సిటీ అంటే ఒక పీస్ఫుల్ ప్లేస్ అయింది.